నమస్కారం. రైతు సోదరులకు నమస్కారం. అన్నపూర్ణ పవర్డ్ బై కావేరి సీడ్స్ జాదుపతి విత్తనాలు కార్యక్రమానికి స్వాగతం. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో వరి రైతులు సాగుకు సన్నద్దమవుతున్నారు. వివిధ ప్రాంతాల్లో వచ్చే తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడులనిచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలని రైతులకు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సాగుకు అనువైన వివిధ వరి రకాలు రైతులకు తెలియజేసేందుకు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రుక్మిణీదేవి గారు ఇవాళ మన టీవీ స్టూడియోలో ఉన్నారు. మరి రైతులు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 9963155729 9963155572, మరో నెంబర్ 9963155573. నమస్తే అండి, వెల్కమ్. రుక్మిణీదేవి గారు, సో ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది, మరి దీంట్లో వరి రకాలు ఎటువంటి సాగు చేసుకుంటే రైతులకు లాభదాయకంగా ఉంటుందంటారు? ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో 44 లక్షల హెక్టేర్లో వరి ప్రధానంగా సాగు చేస్తున్నారండి ఖరీఫ్ రబీ సీజన్లో. కాకపోతే ఈ మధ్యకాలంలో వర్షాలు సకాలంలో కురవడం లేదు. దానివల్ల ఏంటంటే మన వాతావరణ పరిస్థితులను బట్టి, ఆయా నేలను బట్టి, వర్షపాతాన్ని బట్టి కూడా రకాలను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యమండి. దాంట్లో ఏంటంటే మనకి దీర్ఘకాలిక రకాలని, మధ్యకాలిక రకాలని, స్వల్పకాలిక రకాలని ఉంటాయి. మనకి వర్షపాతం బాగా పడినప్పుడు దీర్ఘకాలిక రకాలను వేసుకోవాలి. అంటే ఇప్పుడు మే 20 నుంచి జూన్ 20 వరకు దీర్ఘకాలిక రకాలు వేసుకోవడం చాలా మంచిది. అంటే దీర్ఘకాలిక రకాలు అంటే 140 నుంచి 150 రోజులు పంట కాలం అన్నమాట. ఓకేనండి, మరి విత్తన శుద్ధి అంటే ఏంటి? ఏ విత్తనాలు శుద్ధి చేసుకోవచ్చు అంట? విత్తన శుద్ధి అంటే మనకి ఈ పంట వే కాలంలో తెగుళ్ళు పురుగులు అట్లా రాకుండా ఫస్ట్ విత్తనాలని మనము రసాయనాలతో మనము శుద్ధి చేసుకోవాలండి. వరిలో చూసుకున్నట్లయితే మనకి కార్బండిజం అని ఉంటుంది. అది 2 రకాలన్నమాట, దంపనార్మడి ఉంటుంది, మెట్టనార్మడి ఉంటుంది. ఓకే, మరి కాలర్తో మాట్లాడదామండి. రామకృష్ణ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. మేడం నమస్తే. నమస్తే అండి, చెప్పండి మీ డౌట్ ఏంటో. రుక్మిణీదేవి గారు. ఏం లేదు మేడం, ఇప్పుడు మేము అంటే ఇప్పుడు ఈ జూన్ లో ఇప్పుడు వరి పైరు ఎప్పుడు పోసుకున్నారా, తర్వాత అది ఎంత పోసుకున్నారా? వరిలో ఇప్పుడు జూన్ లో పోసుకోవడానికి అనుకూలమైన రకాల గురించి చెప్పమంటారా? దాన్ని ఇందాక చెప్పినట్టు దీర్ఘకాలిక రకాలని వేసుకోవడం చాలా మంచిది. దాంట్లో ఫస్ట్ సిద్ధి, మన వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైన సిద్ధి రకం అన్నమాట. 145 రోజులు పంటకాలం కలదు అది. అదేంటంటే కొంచెం చీడపీడలను తట్టుకుంటుంది, అధిక దిగుబడి కూడా ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. అదే BPT 5204 సాంబమ్మ షూరి కూడా ఉంది, 150 రోజులు పంటకాలము. కాకపోతే ఇదేంటంటే మనకి విడుదలై కూడా చాలా సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయింది కాబట్టి అది చాలా చీడపీడలను తట్టుకోదు, దిగుబడి కూడా తక్కువ కాబట్టి కొత్త రకాలను వేసుకోవడం చాలా మంచిది. అన్నం నాణ్యతగా ఉంటుంది కాబట్టి చాలా బాగా ప్రాచుర్యం పొందింది. ఈ రకాన్ని కూడా సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి స్వర్ణ అనే రకం కూడా ఉంది, ఇది 155 రోజులు పంట కాలము. ఈ అది కూడా మనకి తక్కువ నత్రజనిలో కూడా బాగా ఎక్కువ దిగుబడి ఇచ్చే రకం అన్నమాట, చాలా మంచి రకము. బ్యాక్టీరియా ఎండు తెగులను కూడా తట్టుకుంటుంది కాబట్టి ఈ 3 రకాలని సాగు చేసుకోవడం చాలా మంచిదండి. ఈ నార్లు కూడా మనము ఈ మే 20 నుంచి జూన్ 20 వరకు మాత్రమే దీర్ఘకాలిక రకాలని పోసుకోవాలి. ఎందుకంటే ఆ తర్వాత కనుక మీరు పోసుకున్నట్లయితే, జూలై మాసంలో అలా పోసుకున్నట్లయితే ఏమైందంటే అది వెన్ను చలికాలం పూత సమయం మనకి ఈ చలితో కోయించడం అవడం వల్ల ఏంటంటే ఈ వెన్ను సరిగా బయటకు రాదు, తాలుగింజలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ చీడపీడలు కలిగే అవకాశం కూడా ఉంటుందండి. ఓకేనండి, మరో కలర్. గుంటూరు నుంచి అశోక్ గారు. హలో అండి. హలో అండి, నమస్కారం మేడం గారు. నమస్కారం అండి, చెప్పండి. మాది కొద్దిగా చౌడు పొలం అండి, మాకు చౌడు పొలం ఉంది బాగానే. దానికి ఏమన్నా సూట్ అయ్యే రకాలు ఏమన్నా ఉంటే కొత్తగా వచ్చి చెబుతారా అని కాల్ చేశాను మేడం. చౌడు భూములకి అనుకూలమైన రకాలు వచ్చేసి మనకి CSR 10 అండి, ఆ రకాన్ని సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా సోమశిల అనే రకాన్ని కూడా మనకి 110 రోజులు పంటకాలం కలదు అన్నమాట. ఈ రెండు కూడా అనుకూలము. అదేవిధంగా స్వర్ణ ముఖ్యమైన రకం కూడా ఉంది, నెల్లూరు పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకము. ఇది 140 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది, అన్నానికి కూడా బాగుంటుంది. ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు అండి. ఓకేనండి, మరో కలర్. భూపాల్పల్లి నుంచి సంతోష్ గారు. హలో అండి. హలో, మాట్లాడండి. నమస్తే చెప్పండి, అడగండి మీరు. అయితే ఇప్పుడు వర్షకాలం, ఇప్పుడు BPT పెట్టుకుంటే బాగుంటుందా మేడం, లేకపోతే వేపరి పెట్టుకుంటే బాగుంటుందా? ముఖ్యంగా వర్షాకాలం చూసుకున్నట్లయితే మనకు ఖరీఫ్ సీజన్లో సన్న రకాలు సాగు చేసుకోవడం చాలా ముఖ్యం. రబీ సీజన్లో అయితే మీరు దొడ్డు రకాలు పెట్టుకోండి. అంటే మన ప్రాంతానికి అనుకూలంగా ఉన్న రకాలు సన్న రకాలు వేసుకోవచ్చు, సన్న రకాలు వేసుకోవడమే చాలా మంచిది. ఓకేనండి, మరో కాలర్తో మాట్లాడదాం. హలో అండి.
నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి రవి గారు. మేడం, నేను ఇల్లు నుంచి కాల్ చేస్తాను. మాకు ఎలా ఎర్నాల ఉంది, కాకపోతే ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా, వర్షాకాలానికి మేము ఏ రకం పంట వేసుకుంటే మేలు అవుతుంది మేడం? వర్షాకాలానికి మీకు చాలా రకాలు ఉన్నాయండి. మార్టేరు పరిశుభ్రస్థ అని చెప్పిన రకాలు ఉన్నాయి. అదేవిధంగా స్వర్ణముఖి ఆ రకాలు వేసుకోవచ్చు, నెల్లూరు మషూరి అలాంటి రకాలు కూడా వేసుకోవచ్చు అండి. ఓకేనండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అసలు ఈ నారు ఎప్పటి వరకు పోసుకోవచ్చు అంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఈ దీర్ఘకాలిక రకాలు నేను చెప్పాను కదా, అది జూన్ 20 వరకు పోసుకోవాలండి. ఆ తర్వాత మధ్యకాలిక రకాలు అంటే 135 రోజులు పంట కాలం కలిగిన వేసుకుంటే చాలా మంచిది. వాటిల్లో చూసుకున్నట్లయితే మనకి వరంగల్ సన్నాలు అనే రకం ఉంది, 135 రోజులు పంట కాలం కలిగేది అనమాట. అది అన్నం తినడానికి కూడా బాగుంటుంది, గింజ నాణ్యత కూడా బాగుంటుంది. కదా చీడపిడల యాజమాన్యం మామూలుగా చేసుకోవాల్సిందే. అదేవిధంగా పొలాస ప్రభ జగిత్యాల నుంచి విడుదలైన రకం కూడా ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. ప్రాణహిత అనే రకం ఉంది, అది కూడా మనకి 135 రోజులు పంట కాలం కలిగింది, అన్నం నాణ్యత బాగుంటుంది. చీడపిడలు అంటే గొట్టాలను కూడా తట్టుకునే రకం. ఓకేనండి, కాలర్తో మాట్లాడదాం. హలో అండి, చెప్పండి. ఓకే చెప్పండి, రుక్మిణి గారు ఉన్నారు, మాట్లాడండి. ఏం లేదు మేడం, ఇప్పుడు ఖరీఫ్ లో ఇప్పుడు బీపీటీ లాంటి రకానికి ప్రత్యామ్నాయం వేరే రకాలు ఏమన్నా మంచి రకాలు? బీపీటీకి ప్రత్యామ్నాయంగా ఇందాక చెప్పినట్టు సిద్ధి అనే రకం ఉందండి, అది 145 రోజుల పంట కాలం. అంటే మనకు బీపీటీ కంటే కూడా వారం రోజులు ముందు వస్తుంది, గింజ నాణ్యత అదే విధంగా ఉంటుంది, దిగుబడి కూడా మనకు దానికంటే 5 నుంచి 10 బస్తాలు ఎక్కువ వస్తుందండి. ఎక్కువ ఎత్తు పెరగదు, పడిపోదు, ఇది చాలా అనుకూలము. విత్తనాల లభ్యత కోసం కూడా మనకు వరంగల్ పరిశోధన స్థానం కానీ లేకపోతే కేవీకే వైరాలో మీకు విత్తనాలు కూడా లభిస్తాయండి. ఓకేనండి. మరో కలర్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నారు, అల్ల మురళి గారు. హలో అండి, నమస్కారం చెప్పండి. మరి మేము రేపు బీపీటీ ఎంత పెడుతున్నామండి? కొత్తగా ఏమైనా వచ్చాయని అడుగుతున్నారండి? కొత్తగా విత్తనం వేద్దామని. కొత్తగా ఏమైనా విత్తనాలు వచ్చాయా? బీపీటీ వేద్దామని అనుకుంటున్నా. బీపీటీ వేయండి, బీపీటీ వేయండి. బీపీటీ మంచి రకం, మీకు అనుకూలమైన రకమేనండి, అది మీ ప్రాంతానికి బీపీటీ అనుకూల రకమే. ఓకేనండి. మరో కాల సహదేవ్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు. హలో అండి, నమస్కారం మేడం. నమస్తే చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, అడగండి. అదే మేడం, మాకు ఎన్ఎల్ఆర్ అనే రకం ఒకటి ఉంది కదా, అది నారు ఎన్ని రోజులు లోపల నాటుకోవాలి మేడం? అది NLR 3444 అంటే నల్లూరు మషూరి అండి, అది 125 రోజులు పంటకాలం కాబట్టి దానికి ఎంత తొందరగా నాటు పెట్టుకుంటే అంత మంచిదండి. 21 నుంచి 25 రోజులు నారైతే చాలా బాగుంటుంది. మీరు ముదిరినారు కనుక వాడినట్లయితే ఈ పిలకబెడే టైం తగ్గిపోయేది కాబట్టి మన దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంటుందండి. 21 నుంచి 25 రోజులు నారు పెట్టుకుంటే మంచిది. మరో కలర్ పెద్దపల్లి జిల్లా నుంచి రాజేందర్ గారు. హలో అండి, నమస్తే చెప్పండి. మేడం, మనకి 1001 రకం ఆ రకం దొడ్డు కావాలి మేడం. 1001 చాలా మంచి రకమే అండి, వర్షాకాలం పెట్టుకోవచ్చు. మీ ప్రాంతంలో ఎక్కువ దోమ గాని లేకపోతే ఇట్లాంటివి ఏమైనా అగ్గి తెగులు ఎక్కువ సమస్య అయితే మాత్రం ఆ రకాన్ని సాగు చేసుకోవచ్చు. ఇది 135 రోజుల పంట కాలము, బాగుంటుంది. ఓకే, మరో కలర్తో మాట్లాడదాం. హలో అండి, టీవీ సౌండ్ తగ్గించండి. హలో మీరు సన్న రకాలు వేసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్లు బీపీటీ వేసుకోవచ్చు, బీపీటీ 5-2-3 వేసుకోవచ్చు. అదే విధంగా సిద్ధి అయిన రకాన్ని వేసుకోవచ్చు. ఇంకా టైం మనకి మధ్యకాలిక రకాలు అయితే వరంగల్ సన్నాలు కానీ లేకపోతే జగిత్యాల విడుదలైన రకాలు కానీ అట్లాంటివి సాగు చేసుకోవచ్చు. అదే నంద్యాల నుంచి NDLR 8 అని కూడా విడుదలైంది, అట్లాంటి రకాలు సాగు చేసుకుంటే మంచిదండి. ఓకే, తెనాల నుంచి రాంబాబు గారు. హలో అండి, నమస్తే మేడం. నమస్తే చెప్పండి, అడగండి. మీరు సన్న రకాలు మంచి అన్నం నాణ్యత ఎన్ని కావాలంటే బీపీటీ రకాన్ని మించింది లేదండి, మీకు అదే సూటబుల్ అండి. ఓకే, ప్రస్తుతం సాగు చేసుకోదగిన కొత్త వరి రకాలు ఏమేమి ఉన్నాయండి అందుబాటులో? మనకి కొత్త రకాలు చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలిక రకాల్లో సోమనాథ్ అనే రకం ఉందండి, ఇది ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నుంచి విడుదలైన రకము. ఇది 130 నుంచి 135 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. చౌడు భూములు కూడా బాగా అనుకూలం అండి, సన్నగింజ రకం. ఇంకోటి దిగుబడికి సామర్థ్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాలర్ వెయిట్ చేస్తున్నారు మాట్లాడడానికి. మెదక్ నుంచి రాజేశ్వర్ గారు. హలో అండి,
ఓకే కాల్ కట్ అయినట్టుందని ఇంతకుముందు మనం అన్నట్లుగా ఎప్పట్లోగా నాట్లు పెట్టుకోవచ్చు అంటారు. అంతేకాకుండా ఈ నాట్లు పెట్టుకోవడానికంటే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? నాట్లు అనేవి వర్షాకాలంలో మనం ఆగస్టు 31 లోపల కంప్లీట్ చేసుకుంటే చాలా మంచిదండి. అంటే దీర్ఘకాలిక రకాలు అయితే మనం ఆగస్టు 1 లోపల కంప్లీట్ చేసుకోవాలి, మధ్యకాలిక రకాలు ఆగస్టు 15 కల్లా, అదే స్వల్పకాలిక రకాలు అయితే మనం ఆగస్టు 1 నాట్లు పూర్తి చేసుకున్నట్లయితే మనకి చీడపీడలు చాలా తగ్గి అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకో అదే కాకుండా ఈ నారుమడి యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనదండి. ఈ నారుమడి యాజమాన్యం అంటే మనము నారు పోసుకునేటప్పుడు మనం ఎత్తు నారుమడి చేసుకోవాలి. ఈ నారుమడి అనేది 1 మీటర్ పొడవు వెడల్పుతో ఎంతైనా పొడవు చేసుకొని పల్చగా అంటే నీడు పోవడానికి తీయడానికి కాలువలు ఏర్పాటు చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఈ నారు మన విత్తనాలు చల్లేటప్పుడు కూడా పల్చగా చల్లుకున్నట్లయితే మనకి నారు ఏపుగా పెరిగి మంచి తక్కువ కాలంలోనే మనం నాటు పెట్టుకోవడానికి అనువుగా ఉండి ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుందండి. అదేవిధంగా దీంట్లో నారుమడిలో కూడా మనం ఎరువులు వేయడం చాలా ముఖ్యమైనది. అంటే దున్నేటప్పుడే మనం ఒక విత్తనాలు వెదజల్లేటప్పుడు మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేటు 1.5 కిలోలు, అదేవిధంగా నత్రజని యూరియా 2 కిలోలు, పొటాష్ 2 కిలోలు కనుక నారుమడిలో విత్తనం వెదజల్లేటప్పుడు వేసుకున్నట్లయితే నారు బాగా పెరిగింది. అదేవిధంగా 12 నుంచి 14 రోజులప్పుడు 2 కిలోల యూరియా పైపాటుగా చల్లుకోవాలి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం నాటడానికి 1 వారం రోజుల ముందు కనుక గుళికలు వేసుకున్నట్లయితే మనకి ఈ నాటు పెట్టిన తర్వాత ప్రధాన పొలంలో కూడా 20 నుంచి 25 రోజుల పాటు ఏ చీడపీడలు ఆశించకుండా ఉంటాయండి. ఓకేనండి, కాలర్తో మాట్లాడదాం. కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి సాంబశివరావు గారు, హలో అండి. హలో నమస్తే అండి. నమస్తే, చెప్పండి. అది విశాఖలా ఉద్యోగ దగ్గర అండి. అడగండి, ప్రశ్న అడగండి. మేము డబ్బులు ఎక్కువ వస్తామండి. ఏమంటున్నారండి? 20-75 వెరైటీ ఎక్కువ. 20-75 ఎంటియూ అండి, మార్టేర్ వాడదా? మీ మారుటేరు పరిశోధన స్థానం నుంచి తీసుకోండి. మీరు మారుటేరు పరిశోధన స్థానం నుంచి తీసుకోండి. మీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ మండల వ్యవసాయ అధికారిని కానీ మీ డిస్ట్రిక్ట్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి తీసుకోవచ్చు అండి మీరు. ఓకేనండి. మరో కళా రాజు గారు ఉన్నారు, హలో అండి. మేడం నమస్కారం. మేడం నమస్కారం, చెప్పండి. మేడం ఇప్పుడు మేము వేయాలనుకుంటున్నాం సోనా మసూరి. ఇప్పుడు ఏంటో మాది నల్ల పొలం మేడం. హలో, వేయచ్చండి, వేయచ్చు. సోనా మసూరి కూడా వేయచ్చు. ఇది 135 నుంచి 140 రోజులు పంటకాలంగా ఉంటుంది, మన బీపీటీ మాదిరిగానే ఉంటుంది. వేసుకోవచ్చండి మీరు, మీ ప్రాంతానికి అనువైన రకమే. ఓకే, మరో కలర్ గంగాజలం గారు, హలో అండి. హలో నమస్తే మేడం. నమస్కారం, అడగండి. మాది తూర్పు గోదావరి అండి, రాజోలు అండి. మాది రాజోలు తాలూకా అండి. మేము ఆల్రెడీ వర్షాకాలం పనులకి పంటలకి క్రాసింగ్ స్వర్ణ అనేది వచ్చింది కదా, అది పడపవన్ ఉంటుంది అంటారా, మూసుకోవచ్చు అంటారా? స్వర్ణ సబ్బర్ను వేసుకోవచ్చండి. అది అది ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ వరదలు వచ్చినప్పుడు పడిపోకుండా అది ఆ రకం వేయడం వల్ల ఏంటంటే మనకి 1 రోజుల పాటు కొంచెం పడకుండా దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుందండి. మామూలు స్వర్ణ కంటే కూడా స్వర్ణ సబ్బర్ వేసుకోవడం మంచిదే. ఓకే, మరో కళ నిజామాబాద్ నుంచి రమణ గారు, హలో అండి. రమణ గారు విజయనగరం నుంచి కాల్ చేస్తున్నారా? టీవీ సౌండ్ తగ్గించండి. ఓకే, కాల్ కట్ అయినట్టుందండి. టీవీ సౌండ్ తగ్గించుకొని కాల్ చేస్తే మీరు ఏం చెప్పారు రుక్మిణి గారితో మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. మరో కలర్, హలో అండి. హలో మేడం గారు, చెప్పండి మీ డౌట్ ఏంటో. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నాం అండి? మా చేను కొంచెం ఓగలు చేయను అండి, దానికి సంబంధించి ఏ పంట వేసుకుంటే బాగుంటుంది, చేను దిగిపోతుంది. మీ చేను ఏమంటున్నారండి, ఎటువంటి చేను? చేను ఓపుగా ఉంటదండి, బాగా దిగిపోతుంది. మట్టి సాయిల్ లూజ్ గా ఉంటదండి. లూజ్ గా ఉంటుందా? కొంచెం మీరు కొంచెం స్వర్ణ అట్లాంటి రకాలు వేసుకుంటే మంచిదండి. అంటే ఎక్కువ ఎత్తు పెరగకుండా ఉన్న వేసుకుంటే మంచిది. ఓకే, మరో కలర్ అండి. గుంటూరు నుంచి మోహన్ రెడ్డి గారు, హలో అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే. యాక్చువల్గా మేము మాది జనాల అండి. మేము బీపీటీకి ఆల్టర్నేటివ్ గా ఈ సంవత్సరం NLR 7 NLR 4001 సాగు చేద్దాం అనుకుంటున్నాం అండి. అవి కూడా ఈ మధ్య కాలంలో విడుదలైన రకాలండి, మంచిదే వేసుకోండి. అవి
బీపీటీ కంటే కూడా కొంచెం పంట కాలం తక్కువ ఉంటాయి, బాగానే ఉంటాయి, దిగుబడి ఇచ్చే సామర్థ్యం గల రకాలేనండి అవి వేసుకోవచ్చు. ఓకేనండి. గంగాధర్ గారు, హలో అండి. హలో మేడం, నమస్తే అండి. నమస్తే. తూర్పుగోదావరి జిల్లా రాజోల తాలూకా అండి. అడగండి. మాది వర్షాకాలం పంటకి స్వర్ణ క్రాసింగ్ స్వర్ణ వచ్చింది కదా, వేసుకోవచ్చా అని అడుగుతున్నాను మేడం. ఇందాక మీరు అడిగారు, చెప్పాను కదండి, అన్నస్వర్ణ సబ్బన్ వేసుకోవచ్చు అండి. ఆ రకం వేసుకోవచ్చు. మీకు ఏమైనా వరదలు వచ్చినా గానీ అది కూడా అంత కొట్టుకుపోదు, అది కొంచెం ఆ టైంలో కూడా పడిపోకుండా ఉంటుంది. వేసుకోవచ్చు స్వర్ణ సబ్బన్. ఓకే. బసవేశ్వరరావు గారు, హలో అండి. చెప్పండి. టీవీ సౌండ్ తగ్గించండి. చెప్పండి. మీది ఏ ప్రాంతం అండి? హలో. స్వల్పకాలిక స్టేషన్ అండి. స్వల్పకాలిక రకాల్లో మనకి రాజేంద్ర నగర్ నుంచి విడుదలైన తెలంగాణ సోనా అనే రకం విడుదలైందండి. అది స్వల్పకాలిక రకము. జూలై 10 తర్వాత మనం నార్లు పోసుకున్నట్లయితే బాగుంటుంది, గింజ నాణ్యత కూడా బాగుంటుంది, అన్నం తినడానికి కూడా బాగుంటుందండి. ఆ రకాన్ని వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఎక్కువ నత్రజని వాడకుండా ఉండాలండి. అలా గితుకులు కూడా తట్టుకుంటుంది. ఇంకోటి అంటే మన దోవ యాజమాన్యం అవన్నీ మామూలుగా చేయాల్సిందే. ఓకే. మరొక రెడ్డి గారు, హలో అండి. నమస్కారం అండి. నమస్కారం. అడగండి. మేము సోనామసరి సోనామసరి వేసుకోవాలనుకుంటున్నాం. వేసుకోవచ్చు అండి. గద్వాల సైడ్ వేసుకోవచ్చు అండి. ఎన్ని రోజులు వస్తారండి రిఫండ్? 145 రోజులండి. ఓకేనండి. ఈ చౌడు భూములకు అనుకూలమైన వరి రకాలు ఏంటండి? ఈ చౌడు భూములకు ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు CSR 10 అనే రకం బాగుంటుందండి. సోమశిల అనే రకం బాగుంటుంది. అదేవిధంగా మనకి ఈ సోమనాథ్ అని మన వరంగల్ పరిశ్రమస్థానం నుంచి విడుదలైన రకం కూడా బాగుంటుందండి. స్వర్ణముఖి అనే రకం నెల్లూరు నుంచి విడుదలైన రకం కూడా బాగుంటుంది. ఓకేనండి. వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో అండి. చెప్పండి. బీపీటీకి ప్రత్యామ్నాయంగా అడుగుతున్నారా మీరు? హలో. సిద్ధి ఉందండి. సిద్ధి అనే రకం ఉంది. వరంగల్ నుంచి విడుదలైన రకం అది. 145 రోజులు పంట కాలము. చాలా బాగా దిగుబడి ఎక్కువ వస్తుంది, గింజ నాణ్యత బాగుంటుంది, అన్నం కూడా బాగుంటుందండి. ఆ రకాన్ని సాగు చేసుకోవచ్చు. మనకి 6.5 నుంచి 7 టన్లు ఒక హెక్టేర్ కి దిగుబడి సామర్థ్యం ఇచ్చే రకం అండి. ఓకే. రాజేందర్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. ఏంటండి మీ డౌట్ అడగండి. మేము 30 సంవత్సరాల నుంచి బీబీటీ వాడుతున్నాం మేడం. బీబీటీ వాడుతుంటే అది బేక్ మార్పు వచ్చేసి బీబీటీ పాడవుతుంది మేడం. దానికి పరిష్కారం ఏమైనా చెప్తారా? మనము బీపీటీ వేసుకుంటే చీడపీడలు తప్పనిసరిగా వస్తాయండి. దానికి ప్రత్యామ్నాయంగా వేరే రకాలు వేసి సాగు చేసుకోవడం చాలా ముఖ్యమైనది. మీ దగ్గర ఏమైనా మీ ప్రాంతంలో దోమ అట్లాంటివి ఎక్కువ వచ్చినట్లయితే దానికి తగ్గట్టు రకాలు ఎంపిక చేసుకోవడం మంచిదండి. మా వరంగల్ పరిశ్రమ స్థానం నుంచి మాత్రం సిద్ధి రకం విడుదలైందండి. అది 147 రోజులు పంట కాలము. దిగుబడి సామర్థ్యం కూడా బాగుంటుంది. ఈ దిగుబడి కూడా బాగా వస్తుందండి. ఓకే. గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో. టీవీ సౌండ్ తగ్గించండి. మీ డౌట్ ఏంటో రుక్మిణీదేవి గారిని అడగండి. తగ్గించాను. చెప్పండి. గుంటూరు జిల్లాలో ఏ రకం బాగుంటాయండి? మీ గుంటూరు జిల్లాలో మీకు సోనా మసూరి అని మన బీపీటీ కానీ లేకపోతే నెల్లూరు నుంచి విడుదలైన స్వర్ణముఖి అట్లాంటి రకాలు బాగుంటుందండి. మార్టర్ నుంచి కూడా చాలా మంచి రకాలు విడుదలైనాయి. అన్ని సాగు చేసుకుంటే మంచిది. ఓకేనండి. వరిలో అధిక దిగుబడులు తీయాలంటే రైతులు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచిదంట? తప్పనిసరిగా వర్షాకాలంలో రైతులు పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవాలండి. జీలకు కానీ జనుము పిల్లి పెసర అట్లాంటివి వేసుకొని మళ్ళీ కలియదున్నట్లయితే మనకి భూమి ద్వారా సంక్రమించే చీడపీడలు చాలా వరకు అరికట్టబడతాయి. అదేవిధంగా ఆ ప్రాంతానికి అనువైన రకాన్ని ఎంచుకోవాలి. అంటే ఇప్పుడు మనకి వరంగల్ ప్రాంతంలో అయితే గుల్లికోడి అనేది ఎక్కువగా ఉంటుంది. అదే నల్గొండ ప్రాంతాల్లో మనకి దోమ అనేది ఎక్కువ ఉంటుంది, అగ్గి తెగులు ఉంటాయి. సో అట్లాంటి వాటికి తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యమైనది. అదే కాకుండా దానికి ఇంకోటి సూక్ష్మ పోషక పద లోపాలు కూడా చాలా, జింక్ లోపం కూడా చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి వాడినప్పుడు మనం సూక్ష్మ పోషక పదార్థాలని స్ప్రే చేసుకొని వాటిని కొంచెం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. సమతుల్యంగా రసాయన ఎరువుల యాజమాన్యం చేసినట్లయితే బాగుంటుంది. ఫైనల్ చివరిగా ఒక కాల్తో మాట్లాడదాం. హలో అండి. చెప్పండి. మీ డౌట్ ఏంటి? మా ఏరియాలో 15 సున్నా 42 ఉండేదమ్మా. చెప్పండి.
అడగండి. వాళ్ళ ఏరియాలో అది పంట వేసుకోవచ్చా లేదా అని అడుగుతా. పంట అది జూలై 10 అది ఆర్ఎన్ఆర్ 15048 అనేది తెలంగాణ సోనా అనే పేరు మీద విడుదలైందండి. అది మీరు జూలై 10 తర్వాత నారులు పోసుకోవడం చాలా ముఖ్యమైనది. అప్పుడు మనం ముందు పోసుకోకూడదండి, జూన్ మాసంలో అసలు పోసుకోకూడదు. అది జూలై 15 తర్వాత పోసుకున్నట్లయితే అది ఎక్కువ అధిక దిగుబడి వస్తుంది, ఇంకోటి మనకి అన్నం కూడా బాగుంటుంది. మీ ఏరియాకి ప్రాంతానికి అది అనుకూలమైన రకమేనండి. రుక్మిణీదేవి గారు వర పంట గురించి కలస యొక్క సందేహాలు నివృత్తిపరచారు, మీకు ధన్యవాదాలు అండి. తెలుసుకున్నారు కదండి ఖరీఫ్ లో సాగు చేయాల్సిన వర రకాల గురించి. ఇది వాటి అన్నపూర్ణ కార్యక్రమం చూస్తున్నాండి టీవీ5.